say sorry? Sorry, sir. Huh? Hey, chunne chunne. Anna, isa nena na. Isari kuda nene ra. Hello, 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 hello. Aganda, 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 aganda. Ente? Seniors ki good morning chapra. Good morning. Prospect edi. Sir ekkada. Hey, Chaiti. నీ మీద తర్వాత వేస్తా ఉండు. ఎక్కడ ఎక్కడ సార్ ఎక్కడ సార్ సార్ ఎక్కడ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఆ ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ నే. గుడ్ మార్నింగ్ చెప్పరా, గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పరా, గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. దీని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ బి 102 104 108 కింద కేసు బుక్ చేసి బొక్కలు అయితే అనుకుంటున్నారు. ర్యాగింగ్ అంటారు ర్యాగింగ్. పైన క్లాసులకే ఓ ఓ ఓ ఓ వేరేంట్రా పైన క్లాసులు పదండి పైన క్లాసులు ఇస్తారండి. అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసిండే? లా ఓ లా లా మూడేళ్ళు చదివి మూడులేక మానేశాను. పైన క్లాస్ కి మేరే భాయ్యో और प्यारी లడ్కియో, హిందీ హమారీ రాష్ట్రభాష హై. అదేంటండి, మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా. ఈడొకడు రాష్ట్రభాష అంటే రాష్ట్రంలో మాట్లాడుకునే భాష కాదురా, నేషనల్ లాంగ్వేజ్. నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బయటియే బయటియే బయటికే వెళ్తున్నాం అండి. బయటియే అంటే కూర్చోమనరా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ సమజ్రయ్యన వినమ్రాజీ. వినమ్రాజీ కాదండి, వినమ్ర పి. పండితారాధ్యుల వినమ్ర పూర్తి పేరు. అచ్చా, అబ హమ్ చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా మైనే ప్యార్ కియా, అబ్ ఇసే తెలుగు మే బోలియే. ప్రేమ పౌరులు మా ఊర్లో ఎరగడేసిందండి. నీ బొందరా, నీ బొంద. ఇస్కా మత్లబ్ నేను ప్రేమించాను. ఏంటమ్మా, మన హిందీ మాస్టర్ డేవిడ్ నీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఏంటి సంగతి? చచా, అలాంటిదేం లేదు. అయినా భలే ఉంటాడు కదా, ఎప్పుడు రెడ్ బుల్ తాగినోళ్ళగా మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు. ఏమో నాకేం తెలుసు, నేనంత పట్టుపట్టి చూడలేదు. దొరికారన్నా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా చేసుకోవచ్చు. గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు? నువ్వు సూపర్. ఏం చేస్తున్నావు ఫోను? ఎవడాడు పెద్ద తోప, తురుమా, పోటుగాడా, దారకాదా, ఎవడాడు? ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు చూద్దు గాని. ఫైట్ చేయను రా, కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు రా. సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం, విచ్చల విడిగా కొట్టేసుకుందాం. రోయ్ ఎవరిని కొడతావు బే? శంకరన్న శంకరన్న మనుషులు మేము. Yeah!
పరిస్థితి అసలు బాలేదండి. రావు కాలంలో బయలుదేరుంటా. చాలా రిస్క్ చేశారండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకు ముందు ఈ అమ్మాయిని చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్గా మన పిల్లి కనిపించింది. చూస్తాను నేను నీ నిర్ణయం ఏంటో. ఇప్పుడే చెప్పక్కర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా? కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు. అయ్యో, లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్. చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా? అదే నా ప్రేమకి పచ్చ జెండా అనుకుంటాను. టేక్ యువర్ ఓన్ టైం. రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్. నిజంగా నా పేరు చెప్పినవా? చెప్పినన్నా. ఏమన్నాడు? అడు పూరి జగన్నాథ్ సినిమాల హీరో లాగా తిక్కతిక్కగా మాట్లాడుతున్నానా? అరే హౌలే, మన అన్న వి వినాయక్ సినిమాలో ఆ విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దాం అనుకున్నా, కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దంద ఇడిచి సినిమాలు చూస్తాండ్రు, సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. వెలు అయింది పంతులు, వెలు. ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. అచ్చిన ఆవురా, నువ్వు అనా నేను ఇక్కడే నరికేస్తా. అరే చూప్, ఏమ్రా కిందరి సార్ అంటే నాకు తెలియదు అంటివి. మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరిని నిందు కొట్టినట్టు. నమ్మలేదు. ఏంది నమ్మలేదు సార్? ఈ నమ్మక బోవుడేందిరా? అది చెప్పాడు సార్, అది తప్పే లేదు. కానీ కాలేజీ అమ్మాయిలు నడిపించేవాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్? మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపర్ వాడు, ఆటో వాడు, పాల వాడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసేవాడు ప్రతి వాడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసీ కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికి మీ ఫోటోలో ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్ లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. పొట్టలు పెంచేశారు. మరికేం మరి నిలరానా? ఏం క్లాస్ ఇడొక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్.